తెలంగాణ పథకాలు వచ్చేసి ఈరోజు మనం డిస్కషన్ చేసే పథకాలు చాలా ఇంపార్టెంట్. డేట్స్ ఒకటి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి దాని గురించి క్లుప్తంగా చెప్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో దళిత బంధు పథకం ఫ్రెండ్స్, ఈ యొక్క దళిత బంధు పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్టు 4, 2021లో ఈ యొక్క దళిత బంధు ప్రాజెక్ట్ దళిత బంధు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అసలు దళిత బంధు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దళితులకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం, అంటే బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంట్ ఖర్చులు డెవలప్మెంట్ కోసం వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క దళిత బంధు అనేది ఆగస్టు 4, 2021లో యాదాద్రి భువనగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆగస్టు 10, 2021లో కరీంనగర్ హుజూరాబాదు లోని శాలంపల్లిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద 100 కుటుంబాలకు దళిత బంధు అందడం జరిగేది. సో అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం 300 కోట్ల నిధిని విడుదల చేయడం జరిగింది ఈ దళిత బంధు కొరకు. అయితే దళిత బంధు కొరకు మొదటిసారిగా లబ్ధి పొందిన మహిళ ఎవరంటే, మొదటిసారిగా దళిత బంధు పథకంకి లబ్ధి పొందిన మహిళ పేరు వచ్చేసి మనకి కొత్తూరి రాధ. ఈమె కునుకలగిద్ద గ్రామం వ్యక్తి ఈమె. సో అదేవిధంగా ఈ యొక్క దళిత బంధులో దళిత నిధి అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. దళిత బంధులో దళిత నిధి, మరి ఇక దళిత నిధి అనేది 10,000 రూపాయలు ఆ యొక్క లబ్ధిదారులు దాంట్లో జమ చేస్తే గవర్నమెంట్ కూడా ఇంకో 10,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు దళిత నిధి కింద పక్షాలు చేసేవారు. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బాగా మనం గుర్తుంచుకోవాల్సిన దళిత బంధు పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జనరల్గా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఆగస్టు 10, 2021. అదేవిధంగా మామూలుగా దళిత బంధు అయితే ఆగస్టు 4, 2021 ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటి లబ్ధిరావులు కొత్తూరి రాధ, శాలంపల్లి గ్రామంకి చెందినటువంటి వ్యక్తి. సో 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సో ఈ 10 లక్షల రూపాయల్లో 10,000 రూపాయలు లబ్ధిదారుడు దళిత బంధు రక్షణ నిధిలో 10,000 రూపాయలు వేయాలి. దాంతోపాటు గవర్నమెంట్ కూడా 20,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు దళితులకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది భరోసాగా ఉంచి దాన్ని తీసి వాడడం జరుగుతుంది. సో అదేవిధంగా మన ఊరు మనబడి. సో మన ఊరు మనబడి ఏంటంటే మార్చి 8, 2022 వనపర్తి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఊరు మనబడి. మన ఊరు మనబడి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇది మన ఊళ్ళో ఉన్నటువంటి బడి, దాని దగ్గర దానికి ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ లేకపోతే ఇంకేదన్నా రీమాడిఫికేషన్స్ కానీ లేకపోతే అందులో చదువుకున్న విద్యార్థులకు కానీ ఏదైనా అవసరాలకి ఫుడ్ ఐటమ్స్లో కానీ ఫుడ్ మెనూలో కానీ చేంజ్ చేసి మొత్తం ఒక 10, 12 రకాల మౌలిక వస్తువులను మన యొక్క మన ఊరు మనబడిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మార్చి 8, 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేస్తే వనపర్తి బాలుర హై స్కూళ్ళలో జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఊరు మనబడి. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మన తెలంగాణలో 26,067 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ఒక యూనిట్గా తీసుకొని 9,123 స్కూల్స్ని దీనికి మన ఊరు మనబడి పథకంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఈ యొక్క 9,123 స్కూళ్ళకి అమలు చేయడం జరిగింది. సో దానికి గాను మన ఊరు మనబడికి గాను మొత్తం 77,289.54 లక్షల కోట్లను మంజూరు చేయడం జరిగింది మన ఊరు మనబడి కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం. సో మొదటి విడిగా 9,123 స్కూల్స్ను చేయడం జరిగింది. దాంట్లో 12 రకాల మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తన ఆదాయంలోకి వెళ్ళి ఈ పాఠశాలలు కానీ అంగన్వాడీలు కానీ 2 కోట్ల రూపాయలు 2,000 రూపాయలు జిల్లా కలెక్టర్కు అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ విధంగా చేయడం వల్ల చాలా ఇదిగా ఉంటుంది. సో మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఊరు మనబడి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చి 8, 2021.
రెండు మార్చి 8 2022 ఎక్కడ స్టార్ట్ అయింది? వనపర్తి జిల్లాలోని బాలురా జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎన్ని స్కూళ్ళు? 26,067. అదేవిధంగా ఎంత మొత్తం? 26,067 స్కూల్స్. మొత్తం మొదటి విధంగా 9,123. మొత్తం మెను ఏంటి? 12 రకాల మౌలిక వస్తువులను అందచేయడం దీని ఉద్దేశం. సో అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే తెలంగాణ హెల్త్ ఫైల్ ప్రాజెక్టు. ఈ యొక్క తెలంగాణ హెల్త్ ఫైల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చి 5, 2022 రాజన్న సిరిసిల్ల ములుగులో స్టార్ట్ అయింది. అంటే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ అంటే తెలంగాణ ఏంటంటే ఒక పర్సన్ యొక్క హెల్త్ ఎలా ఉంది, హెల్త్ చెకప్ ఎలా ఉంది. సో ఆ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ కిందనే 30 రకాల పరీక్షలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ఎప్పుడు? మార్చి 5, 2022 తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ మార్చి 5, 2022 ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? రాజన్న సిరిసిల్ల ములుగు గ్రామంలో. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు మార్చి 5, 2022 రాజన్న సిరిసిల్ల అదేవిధంగా ములుగులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దగ్గర 30 రకాల టెస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ వైద్య పరీక్షల కేంద్రం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకోండి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులో ఈ హెల్త్ మొబైల్ యాప్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ హెల్త్ మొబైల్ యాప్ను కూడా మనకి తెలంగాణ ప్రొఫైల్ హెల్త్లో భాగంగా ఈ మొబైల్ యాప్ను హెల్త్ ఇక్కడ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ అండి, ఈ వైద్య పరీక్షల కేంద్రం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూన్ 7, 2021 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య పరీక్షల కేంద్రం ఎప్పుడు జూన్ 7, 2021 ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా చేయడం జరిగింది. ఈ వైద్య పరీక్షల కేంద్రం రాష్ట్ర మొత్తం ఎన్ని పరీక్షలు అంటే 57 రకాల పరీక్షలు చేయడం జరిగింది. ఈ వైద్య పరీక్షల కేంద్రం కింద 57 రకాల చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, ఈ ఇప్పుడు తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ఇప్పుడు మార్చి 5, 2022 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజన్న సిరిసిల్ల ములుగు గ్రామంలో. దీంట్లో 30 రకాల టెస్టులు, అదేవిధంగా ఈ మొబైల్ యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ కండిషన్ తెలుసుకోవడం కోసం. అదేవిధంగా ఈ వైద్య పరీక్షలు మాత్రం 57 రకాల వైద్య పరీక్షలు ఇది జూన్ 7, 2021 ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 57 రకాలు. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ హరితహారం. సో తెలంగాణ హరితహారం అంటే జనరల్గా మొన్న 7వ హరితహారం మనకి తెలంగాణలో ఇంద్రకరణ్ రెడ్డి కేటీఆర్ గారు మనకి పెద్దాంబర్పేట హైదరాబాద్లో చేయడం జరిగింది. సో అప్పుడు నినాదం కూడా చేశారు, కోతులు వాపసు పోవాలి, వానలు వాపసు రావాలని కూడా నినాదం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎయిత్ది ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటంటే జనరల్గా ఇంద హరితహారం అనేది జూలై 3, 2015 ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ హరిత కేంద్రం కింద మనకి చాలా ఇది ఫస్ట్సారి అయితే మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ సంగారెడ్డి జూలై 3, 2015 సంపంగి మొక్క కేసీఆర్ గారు నాటడం జరిగింది. సో తర్వాత యాదాద్రి భువనగిరిలో, తర్వాత కరీంనగర్, తర్వాత గజ్వేలు, తర్వాత మెదక్ జిల్లా, తర్వాత మన పెద్దంబరపాట. జనరల్గా ఏంటంటే మన యొక్క తెలంగాణ ఉద్దేశం ఏంటంటే హరితహారం కింద 230 కోట్ల మొక్కలను నాటడం అనేది టార్గెటు. ఈ 230 కోట్లను నాటడం అనేది మన తెలంగాణ టార్గెట్. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు 40 కోట్ల మొక్కలు అయితే నాటడం జరిగింది, 40 కోట్ల మొక్కలు. సో ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ ఫారెస్ట్ ఏరియా 24% నుంచి 33% వరకు పెరగడం అనేది జరిగింది. 33% అనేది పెంచాలనేది చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 230 కోట్ల మొక్కలు ఎలా అంటే వంద కోట్లు వచ్చేసి అటవీ ఏరియాలలో, 120 కోట్లు వచ్చేసి గ్రామాలలో, అదేవిధంగా 10 కోట్లు వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీలు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో 100 కోట్లు అటవీలో, 120 కోట్లు గ్రామాలలో, 10 కోట్లు మెట్రోపాలిటన్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా 6 మొక్కలు ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. 6 మొక్కలు ఇంటికి ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు.
సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి 30 కిలోమీటర్లకు ఒక నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని కిలోమీటర్లకి? ప్రతి 30 కిలోమీటర్లకు ఒక నర్సరీ, ప్రతి నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి 6 మొక్కలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కొన్ని హరిత నిధి, దీంట్లో కూడా మనకు హరిత నిధి అనేది ఉంది. హరిత నిధిలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దాంట్లో 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ 1,200 రూపాయలు, 1,200 రూపాయలు, జెడ్పీ చైర్మన్ 600 రూపాయలు, ఎంపీటీసీ 120 రూపాయలు ఇక్కడ జమ చేయడం జరుగుతుంది. ఎంపీటీసీ 120 రూపాయలు, జెడ్పీ 600 రూపాయలు, జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చేసి నో 1,200 రూపాయలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ 6,000 రూపాయలు హరిత నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ మధ్యలో రీసెంట్గా కూడా హరిత నిధి హరిత మిత్ర అవార్డ్స్ కూడా మనకు పొందడం జరిగింది. హరిత మిత్ర అవార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ యొక్క అవార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2.8 కోట్ల సీడ్ బాల్స్ను మహబూబ్నగర్ జిల్లా ఎస్హెచ్జి మహిళలు గిన్నీస్ రికార్డు కూడా చేయడం జరిగింది. ప్రజెంట్గా మనకి ఏంటంటే 3.67 పచ్చదనం అనేది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించడం జరిగింది. 3.67 ఇంపార్టెంట్ క్వశ్చన్, 3.67%. సో ఈ విధంగా మనం హరితహారం గురించి అయితే మనకు కొన్ని ఇంపార్టెంట్ గుర్తు. మొదటిసారిగా హరితహారం 3 జూలై 2015లో చిలుకూరు బాలాజీలో రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా కేసీఆర్ గారు సంపంగి మొక్క నాటి స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం టార్గెట్ 230 కోట్లు మొక్కలు నాటడం జరిగింది, నాటాలి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు పథకం, సో రైతు వేదికలు. సో ఈ యొక్క రైతు వేదికలు ఎప్పుడు జరిగిందంటే 31 అక్టోబర్ 2020లో రైతు వేదికలు జరిగింది. 31 అక్టోబర్, మొన్న రీసెంట్గా 31 అక్టోబర్ 2020లో రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు? జనగం జిల్లా కోడగండ్ల మండల కేంద్రంలో కేసీఆర్ గారు మొదటిసారిగా ఏర్పాటు, జనగం జిల్లా కోడగండ్ల మండల కేంద్రంలో ఈ యొక్క రైతు వేదికలు 31 అక్టోబర్ 2020లో జనగం జిల్లా కోడగండ్ల మండల కేంద్రంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు పరస్పరం చర్చించుకునేందుకు వేదిక, ప్రతి 5,000 ఎకరాలకు క్లస్టర్గా విభజించి దాన్ని ఒక రైతు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం 2,601 రైతు వేదికలు ఉండగా దాంట్లో 2,595 నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. మొత్తం 2,601 అయితే 2,595 రైతు వేదికలు నిర్మాణం చేసి రైతులు పరస్పరం చర్చించుకొని దానికి రేటు కానీ ఏ పంట పండిస్తే బాగుంటుంది అనేది విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో అయితే రైతు వేదికలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 31 అక్టోబర్ 2020లో స్టార్ట్ అయింది. జనగం జిల్లాలో కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం రైతు వేదికలు 2,601 అయితే 2,595 రైతు వేదిక నిర్మాణం పూర్తయని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా రైతు బంధు అనేది మనకి తెలంగాణలో గొప్ప స్కీమ్, ఇది గొప్ప మంచి ఇది. సో రైతులకు పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినటువంటి రైతు బంధు ఇది వచ్చేసి 10వ తారీఖు అంటే మే 10వ తారీఖు 2018 కరీంనగర్ జిల్లా హూజరాబాద్ చిల్పూర్ ఇంద్రనగర్లో కేసీఆర్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా హూజరాబాద్ ఇంద్రనగర్లో ఇక రైతు బంధు 10వ తారీఖు మే 10వ తారీఖు 2018లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రైతు బంధులో జనరల్గా ఏంటంటే మనకి ఈ పథకం ద్వారా 58 లక్షల మందికి లబ్ధి పొందారు. 1.30 లక్షల ఎకరాలకు పెట్టుబడి చేయడం జరిగింది.
లక్షలకు పెట్టుబడి చేయడం జరిగింది. 1.30 లక్షలకు పెట్టుబడి చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రైతు బంధు అనేది ఒక రైతుకు భరోసాగా ఇది మన తెలంగాణలో 58 లక్షలకు లబ్ధి పొందగా 1.30 లక్షల ఎకరాలకు పెట్టుబడి పెట్టగా మొదటిసారి ఈ యొక్క రైతు బంధు సంవత్సరానికి 8,000 రూపాయలు అంటే 4,000 ప్లస్ 4,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. సో 4,000 ప్లస్ 4,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత 2019-2020 నుంచి అంటే 2019 నుంచి 2020 ఒక 5,000 ప్లస్ 5,000 మొత్తం 10,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు 2019 నుంచి 2020. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పటికరకు మొత్తం మనకి రైతు మనకి మెయిన్ ఇల్లు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్గా మనకి రైతు బంధు పథకం ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 10/5/2018 ఎంత ఇస్తున్నారు ప్రజెంట్కి అంటే 10,000 ఇస్తున్నారు, 5 ప్లస్ 5 10,000 ఇస్తున్నారు. రబీ ఖరీఫ్ పంటలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రైతు బీమా పథకం. ఇక్కడ ఏంటి రైతు బీమా పథకం, మరి ఇక రైతు బీమా పథకం ఏంటి, రైతు బీమా పథకం ఏంటి? ఈ రైతు బీమా పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15/2018 స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు పథకం, రైతు బీమా పథకం కూడా ఈ రెండు కూడా యునెస్కోలో చేరడం జరిగింది. అంటే మొత్తం యునెస్కో ప్రపంచవ్యాప్తంగా 20 పథకాలను సెలెక్ట్ చేసుకుంటే యునెస్కో రైతు బంధు రైతు బీమాలు ఉన్నాయి. దీనికి రైతు బంధుకి అయితే ఉత్తమ స్కోచ్ పురస్కారం కూడా లభించిందని చెప్పుకోవచ్చు. ఉత్తమ స్కోచ్ పురస్కారం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే యాసంగి కానీ వానాకాలం కానీ మంచి పంటలు కూడా పండే విధంగా వాటర్ అనేది వాటర్ సౌకర్యం కూడా బాగుంది. దాంతోపాటు రైతు బంధు వల్ల మనకి తెలంగాణలో పండించే విధానం 78% పంట పండే విధంగా మనకి తెలంగాణలో వాటర్ సోర్స్ అనేది కూడా ఉందని జరిగింది. సో అదేవిధంగా రైతు బీమా పథకం అనేది రైతు 15/2018 ఏర్పాటు చేయడం జరిగింది. 15/2018 రైతు బంధు వచ్చేసి 10/10 మే నెల 2018 ఇది ఆగస్టు 15 2018 రైతు బీమా పథకం అంటే రైతు బీమా పథకం ఏంటంటే ఎల్ఐసీతో కలిపి రైతు బంధు. ఒకవేళ చిన్న కారు రైతు అయి ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే ఉండాలి. 18 నుంచి 59 వయసు మధ్యలో ఉంటే అతనికి ఏదైనా ఇబ్బంది ఏదైనా అయ్యి చనిపోవడం వల్ల అతనికి 5 లక్షల రూపాయలు అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు తన నామినీకి ఇవ్వడం జరుగుతుంది. నామినీకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ ఎల్ఐసితో టైఅప్ అయి ఉన్నటువంటి రైతు బీమా పథకం, ఈ ఎల్ఐసికి వీళ్ళు ఏం చేస్తారంటే రైతు పేరు మీదనే ఎల్ఐసి చేపించి ప్రీమియంను చెల్లించడం జరుగుతుంది. రైతు పేరు చేపించి ప్రీమియంను చెల్లించడం జరుగుతుంది. ఆ ప్రీమియంను చెల్లించిన తర్వాత అంటే మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే రైతు సామూహిక జీవిత బీమా పథకం ఎంత అంటే 2271.580 అని 2271.580 ఇక్కడ మన ఎల్ఐసిలో పొందపరచడం జరుగుతుంది. సో ఆ ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దాన్ని రైతు బీమా పథకం కింద నామినీకి 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఇది మొదటిసారిగా ఇప్పటివరకు కూడా ఎక్కువ ఎన్రోల్మెంట్ జరిగింది. ఎక్కడంటే సంగారెడ్డి అదేవిధంగా నల్గొండలో ఎక్కువ ఎన్రోల్మెంటు ఈ యొక్క రైతు బీమా పథకంలో పొందాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే రైతు బీమా పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 15/2018 యొక్క రైతు బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఒకవేళ రైతుకి ఏదైనా ఇబ్బంది అయి చనిపోయినప్పుడు తన నామినీకి ఎంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుందంటే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా చిన్న కారు రైతు, 8 సంవత్సరాల మధ్య రైతు బీమా పథకం వర్తిస్తుందట. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల రైతు బీమా వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎక్కువ ఎన్రోల్మెంట్ ఎక్కడ చేసుకున్నారు అనే ప్రశ్న వస్తుంది. సో సంగారెడ్డి నల్గొండ అని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి నల్గొండ ఇది ఏ పథకంతో టైప్ అయిందంటే ఎల్ఐసి తోటి. ఎంత కడుతున్నారంటే 2271.58 అనేది కడడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది చిన్నకారు రైతు అయి ఉండాలని చెప్పుకోవచ్చు. ఇది రైతు సామూహిక జీవిత బీమా పథకం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ధరణి వెబ్సైట్, అంటే భూముల ప్రక్షాళన, భూ రికార్డుల ప్రక్షాళన ధరణి వెబ్సైట్ స్థాపించింది ఎప్పుడు అంటే 2017 సెప్టెంబర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 17 సెప్టెంబర్ 2017లో ధరణి వెబ్సైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 100 రోజుల ఫంక్షన్గా చేయడం జరిగింది. ఇది 100 రోజుల ఫంక్షన్లో చేయడం జరిగింది. అంటే 100 రోజులలో మొత్తం భూ సర్వేను మొత్తం ప్రకటించి అంత సెట్ చేయాలని 100 రోజులు టార్గెట్ పెట్టారు. సో ఈ 100 రోజుల్లో పెట్టినప్పుడు ఈ యొక్క అన్ని జిల్లాలలో చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ జిల్లా మాత్రం వదిలేసి మిగతా జిల్లాలన్నీ కూడా ఈ యొక్క 100 రోజుల భూ ప్రక్షాళన చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 95% మనకి ఈ యొక్క ధరణి వెబ్సైట్లో భూ ప్రక్షాళన చేయడం జరిగింది. మొత్తం 1507 బృందాలు మొత్తం 1507 బృందాలతో 10 రోజుల పర్యటనలో 10 రోజుల పర్యటనలో అయితే 54 అంశాలలో పాస్బుక్ 54 అంశాలలో మొత్తం ఎన్ని అంశాలు 54 అంశాలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 54 అంశాలతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 54 అంశాలతో ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ ధరణి వెబ్సైట్ నుండి అన్ని వెబ్సైట్లో పొందుపరిచి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరు స్కామ్ చేయకుండా ఎవరు హ్యాక్ చేయకోకుండా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో దీన్ని ఈ యొక్క ధరణి వెబ్సైట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే ప్రక్షాళన ముల్కల కాల్వ మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ నల్గొండ, ఓకేనా, ఫస్ట్ నల్గొండలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నల్గొండలో ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క మిర్యాలగూడ నల్గొండ ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ధరణి వెబ్సైటు అన్ని ఏరియాల్లో మంచి మంచి 100 డేస్ తోటి కంప్లీట్ చేశారు. మొత్తం 1507 బృందంతో 10 రోజుల పర్యటనలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏర్పాటు చేసిన తర్వాత ఇందులో అన్నీ కూడా క్లియర్గా ఎలాంటి ఇబ్బంది అవకతవకలు లేకుండా క్లియర్గా చేసి దాన్ని ధరణి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఈ ధరణి వెబ్సైట్ కూడా హ్యాక్ కాకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా దీనికి బ్లాక్ చైన్ టెక్నాలజీతో అత్యధిక టెక్నాలజీతో దీన్ని రూపొందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇది అత్యధికంగా భూ సర్వే ఎవరు 1932-34లో నిజాం కాలంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఏడో నిజాం కాలంలో 1932-34 సంవత్సరంలో హైదరాబాద్లో భూ సర్వేను నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సాదా బైనామా అనేది ఏంటంటే ఒక రైతుకి తన భూమి మీద హక్కు ఉన్నప్పుడు ఆ రైతులు రిజిస్ట్రేషన్కి అర్హుడు అయి ఉండి కూడా అతనికి రిజిస్ట్రేషన్ కాని పక్షంలో సాదా బైనామా మీద నాకు రిజిస్ట్రేషన్ చేయండి అని ముందు అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఆసరా పింఛన్ పథకం 2014 నవంబర్ 8న ఈ యొక్క ఆసరా పింఛన్ పథకం వృద్ధులకు కానీ వితంతువులకు కానీ
అదే విధంగా దివ్యాంగులకు కానీ ఇవ్వడం జరిగింది. సో మొదటిసారిగా 2014 నవంబర్ 8న 1,000 రూపాయలు 1,500 అందించడం జరిగింది. ఫస్ట్ సారి 1,000 రూపాయలు, తర్వాత 1,000 రూపాయలు 1,500. ఈ 1,000 రూపాయలు వచ్చేసి అందరికీ ఆశ్రమించిన అర్హులైన అందరికీ, 1,500 వచ్చేసి దివ్యాంగులకు మాత్రమే. దీన్ని 2019 జూన్ నుంచి ఇది ఏం చేశారంటే 2019 జూన్ నుంచి 1,000 రూపాయలని 2016గా, అదేవిధంగా 1,500ని 3,016గా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఈ 3,016 అనేది దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకి రక్షణగా ఇవ్వడం, దివ్యాంగులకి భరోసాగా, భద్రతగా, సారీ, దివ్యాంగులకు వచ్చేసి భద్రతగా ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు భద్రతగా ఇవ్వడం జరిగింది. ఈ దివ్యాంగులకి రిలీజ్ చేసే కార్డు గ్రీన్ కార్డు అని చెప్పుకోవచ్చు, గ్రీన్ కార్డు అని చెప్పుకోవచ్చు, గ్రీన్ కార్డ్. అదేవిధంగా 2016 రూపాయలు అనేది ఆసరా పెన్షన్ అనేది ఒక వితంతులకి రిలీజ్ చేసేది బ్లూ కార్డు, మిగతా అందరు కూడా పింక్ కార్డు రిలీజ్ చేస్తారు. సో వృద్ధులకు వచ్చేసి భద్రతగా, వృద్ధులకు వచ్చేసి రక్షణగా, దివ్యాంగులకు వచ్చేసి భద్రతగా, వితంతులకు వచ్చేసి జీవనాధారంగా ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ పింక్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఒక దివ్యాంగులకి, అదేవిధంగా వితంతులకు మాత్రం గ్రీన్ కార్డు, బ్లూ కార్డు ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా దీన్ని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకి కుదించడం మన తెలంగాణ ప్రభుత్వం చేసింది. 57 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా వృద్ధాప్య పింఛన్ అనేది వస్తుందని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన తెలంగాణలో ఎక్కువగా పింఛన్ పొందుతున్నటువంటి వారిలో ఎవరు ఎక్కువ అంటే జనరల్ మనం వితంతువులు ఎక్కువ. వితంతువులు అయిన 14,34,000 మంది వితంతు పింఛన్ పొందడం జరుగుతుంది. 14,34,000 వితంతు పింఛన్ అనేది పొందడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వృద్ధాప్య పింఛన్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. వృద్ధాప్య పింఛన్ పొందడం జరుగుతుంది. అదేవిధంగా సాదా బైనామ, సారీ, వృద్ధాప్య పింఛన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆసరా పింఛన్ పథకం మన తెలంగాణలో మొత్తం ఎంతమంది పొందుతున్నారు అనేది దాని గురించి చెప్తాను. మొత్తం 38,63,000 786 మంది పొందుతున్నారు. దాన్ని 38.63గా మనం రాసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క పింఛన్లలో ఎక్కువ అత్యధిక మొత్తం ఎవరు ఎక్కువ పింఛన్ పొందుతున్నారంటే ఆల్రెడీ చెప్పాను, వితంతువులు ఎక్కువ. 34,35,000 ఈ యొక్క వితంతు పింఛన్ అనేది పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 2014 అక్టోబర్ 2 SC/ST మైనారిటీకి స్టార్ట్ అయింది. 2014 అక్టోబర్ 2 ఇది. 2014 అక్టోబర్ 2. సో జాగ్రత్తగా వినండి, వెంటనే అర్థమవుతుందండి, స్కిప్ చేయకండి. సో 2014 అక్టోబర్ 2 SC/ST మైనారిటీలకు ఈ యొక్క షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత 2016 ఏప్రిల్లో దీన్ని 2016 ఏప్రిల్ నుంచి SC/ST ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి అందరికి కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ సారి 51,000 ఇవ్వడం జరిగింది. తర్వాత 75,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 116,216 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే 2014 అక్టోబర్ 2 నుంచి అయితే ఈ యొక్క షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసి 116,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది చెప్పుకోవచ్చు, అందరికీ ఇస్తున్నారు. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే గొర్రెల పంపిణీ పథకం. సో ఈ గొర్రెల పంపిణీ పథకం ఇప్పుడు 2017 జూన్ 20న స్టార్ట్ చేయడం జరిగింది. 2000
పదిహేడు జూన్ 20న స్టార్ట్ చేయడం జరిగింది. గొర్రెల పంపిణీ పథకం, గొర్రెల పంపిణీ పథకం 2017 జూన్ 20న స్టార్ట్ చేయడం జరిగింది. ఇది యాదవ్ కుర్మ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక యూనిట్ గొర్రెల పంపిణీ 20 గొర్రెలు ప్లస్ ఒక పొట్టేలు మొత్తం 21 ఇవ్వడం జరుగుతుంది యాదవులకు, కుర్ములకు. సో ఇక్కడ ఏంటంటే, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందంటే దీని మీద 1,25,000 రూపాయలు చేయడం జరుగుతుంది, ఖర్చు చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ 1,25,000 గవర్నమెంట్ అనేది కొంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ 75% సబ్సిడీ ఇస్తే 25% కట్టుకోవాల్సి వస్తుంది. సో మొత్తం 1,25,000 రూపాయలు. 1,25,000 రూపాయలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 93,750 రూపాయలు 93,750 గవర్నమెంట్ ఇస్తే, మిగతా 31,250 రూపాయలు మనం పే చేయాల్సి వస్తుంది. అంటే మన తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఎంత ఇస్తుంది, 1,25,000 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. 1,25,000 రూపాయలు ఇస్తే దాంట్లో 75% గవర్నమెంట్, 25% మనం పే చేసుకుంటే మనకి గొర్రెలు అనేది రిలీజ్ అయితే, గొర్రెల పెంపకం శిక్షణ మామిడిపల్లి రంగారెడ్డి జరుగుతుంది. మామిడిపల్లిలో గొర్రెల శిక్షణ రంగారెడ్డిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పాడి పశువుల పెంపకం. 2018 ఆగస్టు పదకొండు ములకనూరు గంగాదేవులు వరంగల్లో పాడి పశువుల పెంపకం. ఇది కూడా ఒక యూనిట్ 2.13 లక్షల పేద రైతులకు ఒక గేదె ప్లస్ ఒక ఆవు మొత్తం 2 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే, గవర్నమెంట్ 80,000 ప్లస్ రవాణాకి 5,000 రూపాయలు ఖర్చు ఇస్తుంది. 80,000 మొత్తం 85,000 ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ అయితే 75% సబ్సిడీ, అంటే 60,000 రూపాయలు గవర్నమెంట్ పే చేస్తే 25,000 రూపాయలు అంటే రవాణా 20,000 రూపాయలు లబ్ధిదారుడు పే చేయాల్సి వస్తుంది. అలా పే చేయడం వల్ల మనకి ఆవు ప్లస్ గేదె రెండు వస్తాయని చెప్పవచ్చు. పాడి పశువుల పెంపకంలో మనకి ఒక ఆవు ప్లస్ ఒక గేదె అనేది ఇస్తుంది. మొత్తం ఎంత ఖర్చు ఎంత, 80,000 రూపాయలు ప్లస్ 5,000 రూపాయలు రవాణాకి తెలంగాణ గవర్నమెంట్ అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా దాంతోపాటు ఇతరులైతే 50% పాడి పెరుగుతుంది. అంటే 40,000 లబ్ధిదారుడు అదేవిధంగా 40,000 వాళ్ళు. అదేవిధంగా మిషన్ దీనికి 300 కేజీల దాణా కూడా ప్రభుత్వం ఇస్తుంది. త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిషన్ కాకతీయ వచ్చేసి 2015 మార్చి 12న ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 12 46,531 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ 35.50% రైతు రసాయనిక ఎరువుల్ని తగ్గించడం జరిగింది. అదేవిధంగా రైతు పెట్టుబడుల్లో 27.6% ఖర్చు తగ్గింది. అదేవిధంగా మిషన్ భగీరథ పథకాన్ని ఇది మంచినీటి సరఫరాగా వాడుతున్నారు. సో ఇది గ్రామంలో ప్రజలు వచ్చేసి 100 లీటర్లు, అదేవిధంగా పట్టణాల్లో 135 లీటర్లు, అదేవిధంగా కార్పొరేషన్ 150 లీటర్లు మనిషికి ఇవ్వడం అనేది, పైప్ లైన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెడతాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా బిట్స్ అనేవి పడతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.